జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి. రేపు ఎథిక్స్ సంబంధించినటువంటి పేపర్ ఇంగ్లీష్ ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ బోర్డులో దాన్ని వాయిదా వేయించి తన సమావేశం ఏలూరులో పెట్టినటువంటి సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని విద్యార్థుల్ని, అదేవిధంగా కళాశాల బస్సులన్నింటినీ కూడా హైజాక్ చేసి పరీక్షనే వాయిదా వేసి ఆయన సభకి జనాలను తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నది దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గాలు అనేకం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను మొత్తం కూడా కోనరిలింపజేసి తన అధికారం కోసం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈరోజు విద్యా వ్యవస్థ బలైపోతా ఉంది. విద్యా వ్యవస్థలో ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి, అదేవిధంగా అధికార మదానికి ఈరోజు విద్యా వ్యవస్థ బయలవటం, ఏదైతే ఏలూరులో పెట్టే సభ కోసం వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే పేపర్ను కూడా వాయిదా వేసి ఇంటర్మీడియట్ అంటే చదువుకున్న విద్యార్థులకి, చదువుకున్న తల్లిదండ్రులకు మాత్రమే తెలిసేటటువంటి అంశం, సంవత్సరం అంతా కష్టపడి ఈరోజు పరీక్ష రాయిపోతూ ఉంటే అర్ధాంతరంగా పరీక్ష వాయిదా వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో విద్య లేని జగన్మోహన్ రెడ్డి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏ చదువు చదవలేదు కనుక విద్య పట్ల కానీ ఆయన వ్యవస్థ పట్ల కానీ నమ్మకం లేని పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఈరోజు పరీక్షలు వాయిదా ఇప్పించే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారితే ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. విద్యార్థుల మనోవేదన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, తల్లిదండ్రుల బాధ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.